మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం కార్తిక్ గారు. హరిరామ్ జోగయ్య గారు ప్రతిసారి లెటర్ రాస్తూనే ఉన్నారు, మొన్న కూడా రాశారు, అలానే నిన్న మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది. ఇక మీ కర్మ అంటూ ఒక సింగిల్ లైన్లో తేల్చేశారు. నేను ఎన్నాళ్ళు చెప్పడం చెప్పాను, ఇక మీ కర్మ అంటూ తేల్చారు. దానికి తోడు ముద్రగడ్డ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ని ఎలా చూడొచ్చు అంటారు ఏపీ రాజకీయాల విషయంలో? జోగయ్య గారు కొత్తగా, ముద్రగడ్డ పద్మనాభం గారు. సరే, వీళ్ళ లెటర్లు వీళ్ళ కామెంట్స్ చెప్పే ముందు నాకు కథ గుర్తొస్తుంది, మీతో షేర్ చేసుకుంటాను. స్కూల్లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. ముగ్గురు ఫ్రెండ్స్ రోజు కలిసి లంచ్ చేస్తుండేవాళ్ళంటే లంచ్ టైంలో ఒకరోజు ఒక అబ్బాయి బాక్స్ తీసుకురాలేదు, మిగతా ఇద్దరు స్నేహితులు బాక్సులు తీసుకొచ్చుకున్నారు. సరే, తీసుకురాకపోయినా ముగ్గురు కలిసి తింటూ అలవాటు కాబట్టి వాడిని కూడా పిలిచారు. మన రెండు బాక్సులనే షేర్ చేసుకుని ముగ్గురు తిందామని అనుకున్నారు. వాళ్ళని పిలిచారు, కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు కూర్చున్నారు, రెండు బాక్సులు ఓపెన్ చేశారు. ఒక బాక్సులో 5 చపాతీ ఉన్నాయి, ఇంకో బాక్సులో 3 చపాతీ ఉన్నాయి. సో 8 చపాతీ మొత్తం. సో 8 చపాతీ పంచుకోవడానికి కుదరదు ముగ్గురు కాబట్టి ఏం చేశారు, ఒక్కొక్క దాన్ని 3 ముక్కలు చేశారు. 8 24 ముక్కలు అయినాయి. తలా 8 ముక్కలు తీసుకుని తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు సరిపోయిందో లేదో అని చెప్పేసి అట్లా బాక్స్ తెచ్చుకోవట్లేదు కాబట్టి డబ్బులు తెచ్చుకున్నాడు, మధ్యాహ్నం లంచ్ చేద్దామని చెప్పేసి ఆ 8 రూపాయలు డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు. మీకు సరిపోయిందో లేదో అది కొనుక్కొని తినండి అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఇచ్చాడు. వీళ్ళిద్దరికి ఇస్తే వీళ్ళిద్దరిలో 5 చపాతీలు ఉన్నాడు కదా, 5 చపాతీలు అంటాడంటే నా 5 చపాతీలు కాబట్టి నేను 5 రూపాయలు తీసుకుంటాను, నీ 3 చపాతీలు కాబట్టి నువ్వు 3 రూపాయలు తీసుకో అంటాడంట. లేదు లేదు, ఇద్దరం కలిసి పెట్టాం కాబట్టి చెల్లి 4 రూపాయలు తీసుకుందాం అంటాడంట. అయితే ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడి టీచర్ దగ్గరే పోతారు. టీచర్ దగ్గర పోతే 5 చపాతీలోడికి 7 రూపాయలు ఇస్తాడు, 3 చపాతీలోడికి 1 రూపాయి ఇస్తాడు. ఎందుకు ఇది జరిగిందా అని ఆలోచిస్తే, మ్యాథమెటిక్స్ ఆలోచిస్తే, 5 ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చేశారన్న పాయింట్ మీకు గుర్తుంది కదా? అవును. ఇప్పుడు 5 చపాతీలోడికి 8 ముక్కలు, 15 ముక్కలు. వీడు తిన్నది ఎంత? 8 ముక్కలు. ఇచ్చింది ఎంత? 7 ముక్కలు. 3 చపాతీలోడి 8 ముక్కలు, 3 × 3 = 9 ముక్కలు. వీడు తిన్నది ఎంత? 8 ముక్కలు. ఇచ్చింది ఎంత? 1 ముక్క. అంటే ఎవరు ఎంత సాక్రిఫైస్ ఉంది అనే దాన్ని బట్టే వాళ్ళ షేరింగ్ ఉంటుంది. రేపు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సాక్రిఫైస్ ఎంత అన్న దాన్ని బట్టే పవర్ షేరింగ్ ఉండాలా వద్దా అనేటువంటిది అర్థమైంది. 88 సీట్లు కావాలి. టీడీపీ 8 సీట్లు గెలవగలదు, జనసేన 8 సీట్లు గెలవగలదు. రెండోది, జనసేనకి 24 సీట్లు ఎందుకు ఇచ్చారు అన్న లెక్కలో పోయినప్పుడు కూడా గతంలో అంటే ఇప్పటికున్న కొలమానం, ఇప్పటికి ఏదో కొలమానం తీసుకోవాలిగా, ఎవరికి 8 సీట్లు పంచుకోవాలని కాదు, ఏదో కొలమానం అయితే ఉండాలి కదా. ఆ కొలమానం ఏంటి? గతంలో పేస్ చేసిన లాస్ట్ ఎన్నికలు 2019 ఎన్నికలు. 2019 ఎన్నికల్లో ఎవరికి ఎంత సీట్లు వచ్చాయి, ఎవరికి ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది? టీడీపీకి అంత లీస్ట్ పొజిషన్లో కూడా 23 సీట్లు, 40% ఓటు బ్యాంకు. జనసేనకి 6% ఓటు బ్యాంకు, 1 సీటు. ఒక నిజం ఏంటంటే జనసేన లేకుండా టీడీపీ అధికారంలో రాదు అనేటువంటి. ఇంకో నిజం ఏంటంటే టీడీపీ లేకుండా జనసేన కనీసం అసెంబ్లీలో కూడా పోలేదు అనేటువంటి. పొత్తు ఎవరికి ఎక్కువ అవసరం? ఇరు పార్టీలకి అవసరం. ఒకరికి మాత్రం అవసరం ఏంది కాదు. సో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గుర్తించాడు కాబట్టి, జగన్ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీరితే జరిగే ప్రమాదం గుర్తించాడు కాబట్టి, రెండు అసెంబ్లీకి పోవటం తన మొదటి ప్రయారిటీని పెట్టుకున్నాడు కాబట్టి, అసెంబ్లీలో జనసేన వాయిస్ వినిపించాలి అనుకుంటున్నాడు కాబట్టి పొత్తు పెట్టుకున్నాడు. నాకు తెలిసి మొదటి ఎన్నికల్లో ఒక ఫెయిల్ తను చూసిన తర్వాత, తనకు ఆల్రెడీ గత అనుభవాలు ఉన్న తర్వాత, అంటే వాస్తవానికి మొన్నటి ఎన్నిక 2019 ఎన్నికలో నాగబాబు గారు ఓడిపోయారు. అంతకుముందు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు పాలకులు ఓడిపోయారు, అంటే తిరుపతిలో గెలిచినప్పటికీ కూడా. సో చాలా అనుభవాలు ఇవన్నీ తెలుసుకొని, లెక్కలేసుకొని, గ్రౌండ్ తెలుసుకొని, 8 సీట్లు కొలబద్దతో హేతుబద్దతో అనుకొని 24 సీట్లు తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకున్న 24 సీట్లు గెలిచి చోట తీసుకొని 24 సంపాదించుకోగలిగితే కీరోలు ఎవరవుతారు? ఆటోమేటిక్గా రేపు తెలియకుండానే పవన్ కళ్యాణ్ అయిపోతారు. ఇప్పుడు ఒకళ్ళు నిన్ను పిలిచి సీఎం ఇవ్వాల్సిన అవసరం లేదు, అదే సీఎం ఇవ్వడానికి నిన్ను నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నిన్ను పిలిచి ఇచ్చే రోజు వస్తుంది. నువ్వు ప్రజల్లో ఎదిగితే, నీ పార్టీ ఎదిగితే నిన్ను పిలిచి ఇచ్చే రోజు వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మొదటి ప్రయారిటీ జనసేన అసెంబ్లీలో ఒక మెయిన్ పిల్లర్గా నిలబెట్టుకోవటం. ఇప్పుడు అది ఇష్టం లేకనా, లేదు దాన్ని ఆపాలనా, లేదు టీడీపీ జనసేన కూటమి అధికారంలో రాకుండా చేయాలనా, ఇది ప్రేమ కోపమా లేదా ఇంకెవరి కోసం అన్న చేస్తున్న పన తెలియదు. కానీ హరిరామ జోగయ్య గారు, ముద్రగడ్డ పద్మనాయకం గారు లేఖలు, రెండు దాకా జోగయ్య గారు లెటర్ రాశారు, జోగయ్య గారు లెటర్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారితో రాపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా కొన్నాళ్ళుగా వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు.
కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఫోర్స్ వల్ల అయితే ఏంది, ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వల్ల అయితే ఏంటి, ఆయన జనసేనలో చేరదాం అనుకున్నారు. కాకపోతే ఆయన అట్టైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి రాలేదు, వచ్చి పిలవలేదు అనేటువంటిది. నన్ను పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు, నా ఇంటికి వస్తానన్నారు రాలేదు అని చెప్పేసి అని. సరే రాలేదు, ఏదో కారణం వల్ల రాలేదు. ఒకవేళ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పోయి కలిస్తే కాదనేది ఉందా? ఆయన బేషరత్తుగా చేరదాం అనుకున్నప్పుడు బేషరత్తుగా మద్దతిస్తే కాదనేది ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు నాకే పదవులు అవసరం లేదు, పదవులతో సంబంధం లేకుండా నేను మద్దతు ఇవ్వదలుచుకున్నాను అని అన్నప్పుడు, ఆయన రాజకీయ వాతావరణం కోసమే తన మద్దతు అనుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాకుండా ఉండటమే తన లక్ష్యం అనుకున్నప్పుడు తను బేషరత్తుగా మద్దతు ఇవ్వచ్చు కదా? అంటే రాజకీయ ఉద్దేశాలను మనసులో పెట్టుకొని లేని ప్రేమను పెదాల నుంచి వలకబోసి లెటర్ రాసి, అది కూడా బహిరంగ లేఖలు రాసి పద్మనాభం గారు హట్ అయ్యారు. ఎవరికి చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసి సరిపోతుంది. బహిరంగ లేఖ రాసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇదే ప్రశ్న ఇంతకుముందు జోగి గారిని అడిగాను, ఇప్పుడు పద్మనాభం గారిని అడుగుతున్నాను. బహిరంగ లేఖల ద్వారా పబ్లిక్లో ఏ ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేయదలుచుకున్నారు? మీరు ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు బహిరంగ లేఖల ద్వారా? మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాలనుకున్న వ్యక్తికి సూటిగా చెప్పొచ్చు, మనిషిని పంపించి చెప్పొచ్చు, లెటర్ రాసి చెప్పొచ్చు, ఫోన్ చేసి చెప్పొచ్చు, రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ బహిరంగ లేఖల ద్వారా చెప్పాలనుకుంటున్నారంటేనే మీ ఉద్దేశాలు అర్థమైపోతున్నాయి. ఇదంతా ఒక పక్కన పెడితే, నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు సభలో కూడా, అంటే నా క్యాడర్ ఎలా ఉందో నాకు తెలుసు, మీరెవరు నాకు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా క్లియర్గా చెప్పారు. అంటే ఈ లెటర్లన్నీ పక్కన పెడేస్తే, నా క్యాడర్ బట్టి నేను ఎన్ని సీట్లు తీసుకున్నానో నాకు తెలుసు, మీరెవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఇంత గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పారు. అంతే కదా, అంత ఊపిగ్గా, అంటే అంత, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచేలాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి గత అనుభవాలు ఉన్నాయి, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి, గుణపాఠాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువాకలో ఓడిపోయి ఉన్నారు. రెండోది, జనసేన అనే ఒక పార్టీని నిలబెట్టుకోవటం చాలా అవసరమని నేను భావిస్తూ ఉన్నారు. నిలబెట్టుకోవాలంటే ఎంతో కొంత అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంత సీటింగ్ సంపాదించుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన రాజకీయంగా అనుకుంటున్నారు. సో దానికోసం అందులోనూ ఇంకో లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితులు అధికారంలో రానివ్వకూడదు, జగన్ వ్యతిరేక ఓటు చేరనివ్వకూడదు. ఈ రెండు లక్ష్యాలను పెట్టుకున్న ముందుకెళ్తున్నటువంటి ఆయన్ని ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఎందుకు కోరుకుంటారు? ఆయన ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీని నడపడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు జోగి గారు రాజకీయ పార్టీని నడపగలదా? నడపలేరు. పద్మనాభం గారు నడపగలరా? బయట నుంచి 100 చెప్పొచ్చు కాక, కానీ రాజకీయ పార్టీ నడిపేవాడు తెలుసు ఆ ఇబ్బంది ఏందనేది. అసలు పవన్ కళ్యాణ్ గారికి కూడా అసలు 175 స్థానాలు జనసేనకి ఇస్తే బాగుండని ఉంటుంది. ఏ పార్టీ అధ్యక్షుడికైనా మొత్తం నా పార్టీ పోటీ చేస్తే బాగుండని కోరిక ఎవరికైనా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి రేఖ కాదు, జోగి గారికి ఉన్న కోరికో, పద్మనాభం గారికి ఉన్న కోరికో పవన్ కళ్యాణ్ గారి రేఖ కాదు. సీఎం పదవి వస్తే బాగుండని పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. కానీ తన పరిస్థితి ఏంది, తను ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, బలాన్ని అంచనా వేసుకొని ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అది పవన్ కళ్యాణ్. నేను అంత అంత ఆవేశంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి కార్తి గారు? అనాలోచిత పర్యాల కారణంగా ఆయన ఆవేశాలు తెచ్చుకోవాల్సి వచ్చింది. అది ఆయన ఆవేశానికి కారణం ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద కామెంట్ చేయటం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే రకంగా కొంతమందితో లెటర్ రాపించడం, కామెంట్ చేయించడం, ఇలాంటి కారణాల ఫలితంగా అతను ఆవేశపడాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే, జగన్ భయానికి కారణాలు మీకు చెప్తున్నా వినండి. ఒకప్పుడు 2014 ముందు వైసీపీ పెట్టే ముందు జగన్కి విపరీతమైన సింపతి. అవును. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం 18 ఎమ్మెల్యే రాజీనామా చేస్తే, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, అధికార పార్టీని ఎదిరించి రాజీనామా చేస్తే 18 కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. మామూలు మెజార్టీ కాదు, టీడీపీకి అప్పుడు డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ పరిస్థితిలో 2014 ఎలక్షన్స్కి వెళ్ళారు. అంతకుముందు వచ్చిన బై ఎలక్షన్స్ కూడా చెప్తున్నాను మీకు. 2014 ఎలక్షన్స్లో ఇక ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ అన్నారు. కానీ టీడీపీ జనసేన కలిసే జగన్మోహన్ రెడ్డికి 67 సీట్ల కార్య పరిమితం అయిపోయాడు. ఆ అనుభవం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. రేపు టీడీపీ జనసేన కూటమి కలిసే అధికారంలోకి వస్తే అవకాశం ఉంది. ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు కాబట్టి, 2014 2024 రిపీట్ కాబోతుంది అనే విషయం తెలుసు కాబట్టి, మళ్ళా అతను చేయించుకున్న సర్వేల్లో 66 సీట్లతో అతను ఆగిపోతాడని తెలిసిపోయింది కాబట్టి, అది నచ్చక మెచ్చక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. జనసేన ఓటు బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి. జనసైన్యని సైన్ జనసైన్యని కొన్ని రెచ్చగొట్టాలి. ఈ కాన్సెప్ట్తో నుంచే ఆయన ఇవన్నీ కథలు నడిపిస్తున్నాడు, ఈ డ్రామాలన్నీ అదే నడిపిస్తున్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆవేశం. అండ్ ఇంకొకటి కూడా అన్నారు, అంటే 4 పెళ్ళిళ్ళు మాట్లాడుతున్నావు, 4 పెళ్ళం జగన్ నువ్వే అని కూడా అన్నారు. సరే,
వ్యక్తిగత వ్యాఖ్యల జోలికి నేను నా స్థాయిలో వెళ్ళలేను, కానీ వ్యక్తిగత వ్యాఖ్యలకు ఆద్యం పోస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఆయనకే కాదు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే ప్రతి వాళ్ళకి రాజకీయాల్లో నేను చెప్పదలుచుకున్నాను. నాయనలారా, మీరు ప్రజలకు చెప్పండి మీ పార్టీ సిద్ధాంతాన్ని, మీరు ప్రజలకు చెప్పండి అవతల పార్టీ ఫెయిల్యూర్స్ని, మీరు ప్రజలకు చెప్పండి అవతల పార్టీ విధానాలని, నీ పార్టీ విధానాలని. అంతకు మించి వ్యక్తిగత జీవితాల జోరికి ఎవరు పోయినా అది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలను ప్రభావితం చేసే రాయకులుగా ప్రజలకి ఒక సందేశాన్ని ఒక ఉద్దేశాన్ని పంపాల్సిన వాళ్ళుగా, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం. ఇవాళ పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు, నా నాలుగో భార్య జగన్మోహన్ జగన్ రా అని చెప్పేసి మాట్లాడారు. దానికి కారణం ప్రతి పేదిక మీద ప్రతి స్టేజ్ మీద సిద్ధం సభల్లో కూడా పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం. ఇది అనవసరం కదా, నీకు అనవసరమైనటువంటి కామెంట్ ఇవన్నీ ఎందుకు? అది మనం ఏం మాట్లాడితే మనకు అది తిరిగి వస్తుంది. అంతే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.